మైలవరం అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వదిలి సైకిల్ ఎక్కింది మొదలు. మైలవరం రాజకీయం హాట్ టాపిక్గా తయారైంది. మైలవరం టికెట్ కోసం ఇప్పటికే దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య టికెట్ పోరు నడుస్తూ ఉండగా వసంత చేరిక కొత్త రచ్చకు దారితీసింది. ఈ క్రమంలో ఇన్నాళ్ళు ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు నిప్పులా ఉన్న ఉమా సుబ్బారావు ఒకటైనట్లు కనిపించారు. అయితే ఒక్కరోజు గ్యాప్లోనే బొమ్మసాని టికెట్ తనదే అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇక దాంతో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ రసవత్తరంగా తయారైంది. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు గత కొంతకాలంగా ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎప్పుడైతే పార్టీని మారతారనే చర్చ జరిగిందో అప్పటి నుంచి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ ఈ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సీటు నుంచే గెలిచిన ఉమ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత చేతిలో ఓడిపోయారు. దేవినేని ఓటమి తర్వాత మరో సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ రేసులోకి వచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయంగా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మట్టి తవ్వకాల విషయంలో ఎమ్మెల్యే వసంతపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు దేవినేని. కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావడంతో టికెట్ ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది మైలవరంగా మారింది. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్కే టికెట్ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే వసంత కూడా ధీమాగా కనిపిస్తున్నారు. అందరూ గమనించాలి, 2014 వేసిన వర్గాలు, 2019 వేసిన వర్గాలు, 2024 కూడా కొన్ని వర్గాలు ఓట్లేస్తాయి. కానీ 2014 వేసిన వర్గాలు, 19 వేసిన వాళ్ళు 2024 మటుకు వేసే ప్రసక్తే లేదు. 2014 ఏ రకంగా వేయలేదు, 24 కూడా ఆ రకంగా వేయరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని మాధ్యమాల ద్వారా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా విజయం కూటమిదే. ఊరన్న నాకు 4 కులాలు ఉంటాయి, రాష్ట్రం నాకు 4 పార్టీలు ఉంటాయి. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు, ఇక్కడ లేనివాళ్ళు అక్కడ లేనివాళ్ళు ఇక్కడ, అవకాశాల కోసం, దీనికోసం, లేకపోతే నచ్చక విధానాలు మారేవాళ్ళు ఉంటారు. మరోవైపు దేవినేని మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను మైలవరం నుంచే బరిలో ఉంటానని చెప్తున్నారు. అయితే దేవినేనిని మరో చోట పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారన్న టాక్ వినిపించింది. ఆ క్రమంలో దేవినేని బొమ్మస్థానులు కలవడంతో వసంతకు చెక్ పెట్టడానికే ఏకమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. దానికి తగ్గట్టే తామిద్దరం ఏకాభిప్రాయంతో పనిచేస్తామని, తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించారు మాజీ మంత్రి. కేంద్ర గారి కాలంలో మన సర్పంచ్గా పనిచేసిన బొమ్మసాని సుబ్బారావు గారు నేను కలిసి కొన్ని రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్ళి ప్రతి బూత్కి, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజలను, యోగేశ్ బాబు శంకరరావు అన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఓటమిని బూత్ దగ్గర తీసుకురావడానికి కార్యక్రమం. అంతలోనే బొమ్మసాని సుబ్బారావు ట్విస్ట్ ఇచ్చారు. తాను మైలవరం టీడీపీ అభ్యర్థి టికెట్ రేసులో ఉన్నానని, యాదృచ్ఛికంగా ఉమాని కలిశానే తప్ప కలిసి పనిచేయడానికి కాదని బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేశారు. దేవినేని నిర్వహిస్తున్న శంఖారావం సభకి తాను వెళ్లడం లేదని అంటున్నారు. మైలవరం తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. వసంత నాగేశ్వరరావుని ఇప్పటికే చాలాసార్లు కలిశానని, తన కొడుకు కృష్ణప్రసాద్కి మద్దతివ్వాలని ఆయన కోరారని, అయితే తాను కూడా టికెట్ ఆశిస్తున్నట్టు చెప్పానని అన్నారు. వారిద్దరూ స్థానికేతరులని, వారికి వేరే సెగ్మెంట్లో ఆప్షన్స్ ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రజలందరినీ సమీకరించే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. మీ అందరి సహకారంతో మీరందరూ చంద్రబాబు గారిని అప్పీల్ చేయారా, లోకేష్ బాబుని కూడా అప్పీల్ చేసి నాకు టికెట్ వస్తే నేను ప్రజాసేవకు 5 చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మైలవరం నియోజకవర్గాలు ప్రజలందరినీ కూడా సవేదంగా నమస్కరించుకోండి. అంతలా చెప్పుకొచ్చిన ఆయన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తానంటున్నారు బొమ్మసాని. అలా ముగ్గురు నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటుంటే టీడీపీ అధిష్టానం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నానంటున్న చంద్రబాబు మైలవరంలో ఆ పని ఇప్పటికే మొదలు పెట్టారు. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలో రేసులో ఉన్న ముగ్గురు మీద ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. సర్వేల్లో ఏం తేలుతుందో, ఎవరికి టికెట్ దక్కుతుందో అని మైలవరం టీడీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడిపోతున్నాయి. మరి ఒకరికి టికెట్ ప్రకటిస్తే మిగిలిన ఇద్దరిని టీడీపీ అధినేత ఎలా బుజ్జగిస్తారో, ఎక్కడ సర్దుబాటు చేస్తారో చూడాలి.